స్థానిక గుంటూరు జిల్లాలోని ఇన్నరింగ్ రోడ్లో గల రెడ్డిపాలెం వద్ద లైఫ్ లైన్ హాస్పిటల్ను హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముస్తఫాతో పాటు నగరంలోని ప్రముఖులు పాల్గొన్నారు. హాస్పిటల్ సిబ్బంది డాక్టర్స్ మాట్లాడుతూ 24/7 అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు అలాగే వైద్యులు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. డాక్టర్ గౌతమ్ కుమార్, గోపీచంద్, కమల్, అజయ్ కాంత్ మరియు సిబ్బంది ఈ హాస్పిటల్ను ఇక్కడ నిర్మించడం చాలా హర్షించదగ్గ విషయమని పేర్కొన్నారు. ओम ध्रुवन्ते राजा वरुणा ध्रुवन्ते वा बृहस्पते ध्रुवन्त इन्द्रश्चाग्निश्च संधारयताम् ध्रुवं ध्रुवेण हविषा तस्मै देवाय ध्रुवन्न अयं च पेरुगुतुन्न आरोग्य अवसराल पट्ल ప్రభుత్వం తో పాటు అనేక ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితులు రావడం జరిగింది. మరి ఈరోజు ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి కరోనా మహమ్మారితో ఏ హాస్పిటల్లో చూసినా కానీ బెడ్ దొరకనటువంటి పరిస్థితులు కూడా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది ఎదుర్కొంటూ ఉన్నటువంటి సమస్య ఇక్కడే కాదు దేశవ్యాప్తంగా కూడా. మరి ఇక్కడ లైఫ్ లైన్ హాస్పిటల్లో ఏర్పాటు చేసి దాదాపు 55 మంది బెడ్లు సమకూర్చడం జరిగింది. మరి ఇక్కడ సూపర్ స్పెషాలిటీ సేవలన్నీ కూడా ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. మరి ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు ఒక మంచి దృక్పథంతో ఈ హాస్పిటల్ ఏర్పాటు చేశారు. మరి వీరు అంటే వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ మంచి సేవలు అంది వాళ్ళు ఆరోగ్యంగా బయటకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి వీరి యొక్క హాస్పిటల్లో వచ్చినటువంటి పేషెంట్స్ కేవలం హాస్పిటల్ పెట్టామన్నట్టు కాకుండా వాళ్లకు ఒక మంచి సేవలు కూడా ఇక్కడ అందాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వచ్చిన పేషెంట్లు అందరూ కూడా హ్యాపీగా సంపూర్ణ ఆరోగ్యం తిరిగి వెళ్ళే విధంగా సేవలందాలని మరి వీరి యొక్క అంటే అన్ని రకాల సేవలు కూడా ఇక్కడ అందుబాటులోకి రానున్నాయి. అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి చాలా దూర ప్రాంతానికి కూడా వెళ్లకుండా ఈ చుట్టుపక్కల చాలా ఊరంట్లు కానివ్వండి, నగరాలు, రెడ్డిపాలెం, అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల అగట్టవర్పాడు, ఈ గ్రామాలన్నీ కూడా ఉన్నాయి. వీరందరికీ కూడా అందుబాటులో ఇక్కడ ఏర్పాటు చేయడం అన్నది కూడా చాలా సంతోషకరం. వీరికి ఆల్ ద బెస్ట్ చెప్తాం. మేడం ఒకసారి లైఫ్ లైన్ హాస్పిటల్లో 24/7 అన్ని సేవలు అందుబాటులో ఉంటాయి. అతి తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యం అందించడం మా లక్ష్యం. దానికోసమే మేము ఫస్ట్ ఈ హాస్పిటల్ స్టార్ట్ చేసింది కూడా. ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కానీ గుంటూరు సరౌండింగ్స్ ఎటువంటి ఎమర్జెన్సీ కేసు అయినా మేము ట్యాకిల్ చేయగలమనే కాన్ఫిడెన్స్తో ఈ హాస్పిటల్ స్టార్ట్ చేసింది. రెడ్డిపాలెం కానీ అలతవరపాడు కానీ ఇటు మంగళగిరి సైడ్ నుంచి కానీ అన్ని కేసులు కానీ ఏ టైం 24/7 చూస్తాము. మెయిన్గా క్రిటికల్ కేర్ టీమ్ ఉందండి మా మేము ఒక 7 మెంబర్స్ క్రిటికల్ కేర్ టీమ్ ఉన్నాము. మేము అందరం బేస్ చేసుకొని హాస్పిటల్ స్టార్ట్ చేసాము. నేను డాక్టర్ కమల్ అంటే మెయిన్గా మేము ఇది స్టార్ట్ చేయడానికి మాకు ఉద్దేశం ఏంటంటే ఈ ఏరియాస్లో ఎక్కడ కూడా హాస్పిటల్ లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ సేవ కల్పించడానికి మెయిన్ అండ్ మాది చెప్పారు కదా విత్ యంగ్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ క్రిటికల్ కేర్ సర్వీసెస్ హియర్ అండ్ ఎనీ ఎమర్జెన్సీ సర్వీసెస్ లైక్ ఇప్పుడు ఏదైనా లేకుంటే అంటే ఇక్కడ అవైలబిలిటీ లేని వాళ్ళకి హైయర్ సెంటర్కి రిఫర్ చేస్తారు యాక్చువల్లీ అపోలో. అలాంటివి కూడా ఎంత సివియర్ కేసు అయినా కూడా ఇక్కడ ట్యాకిల్ చేసే టీం అయితే ఇక్కడ ఉంది. వీఆర్ టీమ్ చేసుకోవాలి అండ్ 24/7 ఆల్ ద సర్వీసెస్ విల్ బి అవైలబుల్ హియర్ ఇంక్లూడింగ్ ల్యాబొరేటరీస్, ఎక్స్రేస్, సిటీ స్కాన్ అన్ని అని అవసరం. అండ్ డాక్టర్ కమల్